Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పిచ్చితూకుల క్షేత్రం మొదలైంది. చరిత్రలో నాకు తెలిసి రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఈ స్థానిక ఎన్నికలకి ఒక ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఒక ప్రతిపక్ష నేత కానీ గతంలో ఎప్పుడూ వెళ్ళినటువంటి సందర్భం నేను చూడల. నాకు తెలిసి దాదాపు 30 ఏళ్ళ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. కానీ మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ స్థానిక ఎన్నికల కోసం ప్రచార రథయాత్ర మొదలుపెట్టాడు. అంటే అర్థమవుతా ఉంది తన పరిస్థితి ఏమిటో చాలా స్పష్టంగా. రాష్ట్రంలో నానాటికి తీసుకట్టు నాగంబొట్టు అన్నట్టుగా అతని పరిస్థితి రాజకీయంగా 23 సీట్లకు పరిమితమైనటువంటి అతను ఈ స్థానిక ఎన్నికల్లో కూడా కనీసం డిపాజిట్లు కూడా రావేమో అనేటువంటి ఒక భయంతో ఒక వంక పెట్టుకొని బయలుదేరాడు. పోని ఒక సహేతుకమైనటువంటి ఏమైనా విమర్శలు ఉన్నాయా అంటే అతను మాట్లాడతాడు. ఎందుకంటే కృష్ణశాస్త్రి గారు ఓ మాట చెప్తారు, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చ ఎగునేని నన్నెవ్వరాపుదురు. ఈ కృష్ణశాస్త్రి గారు చెప్పిన మాట 100% తెలుగుదేశం వాళ్ళకు వర్తిస్తుంది ఇది. ఎందుకంటే సిగ్గుమాలిన చర్యలు ఎన్నో చేస్తా దొరికిపోతా ఓటుకు నోటు కేసు దగ్గర నుంచి రాజధాని 10 సంవత్సరాలు హైదరాబాదులో ఉండి ఇక్కడ చక్కటి రాజధాని నిర్మాణం చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఈరోజు అమరావతిని ఇంత దిగజార్చినటువంటి ఘనుడు ఈరోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుంటే అసలు వీళ్ళకి సిగ్గు అనేది మర్చిపోయారని అనిపిస్తూ ఉంది. అంతేకాదు ఎన్ని కేసులు నిన్న కూడా చూసాం మనము, దాదాపు వాళ్ళ పిఎస్ 20,000 కోట్ల రూపాయలు 2,000 కోట్ల రూపాయల వరకు ఆయన ఇంకా ఉన్నాయి. మాకు తెలిసి దాదాపు 3 లక్షల కోట్ల దాకా ఉన్నాయి అవినీతి సొమ్మంతా. అదంతా కూడా ఒక్కటొక్కటిగా బయటపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కు తోచక ఒక్కొక్క కేసు బయటకు వస్తుంటే అతని మీద అతని కొడుకు మీద ఇక పార్టీలో పరిస్థితి నాకు తెలిసిన రహస్యం ఇవాళ మీతో పంచుకుంటా ఉన్నాను. ఎందుకంటే అత్యంత సన్నిహితులే చెప్పారు ఇది. పార్టీలో అంతర్గతంగా ఇతన్ని శాసించేటువంటి ఒక బిగ్ బాస్ ఉన్నారు కదా రామోజీ గారు, అదేవిధంగా ఇతను మీడియా బాస్ ఉన్నాడు కదా రాధాకృష్ణ, వీళ్ళందరూ కూడా కూర్చోబెట్టి ఇంకా నువ్వు పనికిరావు, 70 ఏళ్ళు వయసు వచ్చింది నీకు, ఇంకా 4 సంవత్సరాల తర్వాత కానీ ఎలక్షన్స్ రావు, అప్పుడు 75 ఏళ్ళు పూర్తి చేసుకుంటావు, ఈ ఉన్న చూపు పోతుంది, ఉన్న బుద్ధి మందగిస్తూ ఉంది, నీ కొడుకు చూడబోతేనేమో ఒక మరి పనికిమాలినటువంటి వాడు, ఏమాత్రం తెలివి లేనటువంటి, ప్రజలు అస్సలు యాక్సెప్ట్ చేయని వాడు, మంగళగిరి కూడా పలకిన వాడిని ఓడించారు మంగళగిరి ప్రజలు. అందుకనే అందువల్ల తెలుగుదేశం అనేది ఇంక విడిచిపెట్టు నువ్వు, దానికి ఇంకొకళ్ళని ఎవరైనా సమర్థులైన వాళ్ళని చూసి మరి ప్రెసిడెంట్గా ఎన్నుకుంటే బాగుంటుంది అని చెప్పి హితవు పలికారనేటువంటి ఒక సమాచారం నాకు తెలిసింది. దాని మీద ఇతను భయపడిపోయి వాళ్ళని బ్రతిమలాడుతున్నాంట, ఒక్క 4 ఏళ్ళు నాకు గడువు ఇవ్వండి, నేను ఏదో విధంగా ఎట్లాగూ నా ప్రపంచం అబద్ధాల ప్రపంచమే, అబద్ధాల రాజ్యమే, దానికి నేనే చక్రవర్తిని, నా అంతగా అబద్ధాలు ఇంకెవ్వరు చెప్పలేరు, అందువల్ల నేను మళ్ళీ అదే అబద్ధాలతో నేను ప్రజల దగ్గరికి వెళ్తాను, ఏదో విధంగా తిప్పలు పడతాను, ఈ 1-4 ఏళ్ళు ఇవ్వండి అని చెప్పి అతను బ్రతిమలాడుకుని సరే చూద్దామన్నట్టుగా వాళ్ళందరూ చాలా తీవ్రంగా చెప్పారని అర్థమైంది. ఇంక నువ్వు పనికిరావు, నీ కొడుకు అసలు పనికిరాడు, అందువల్ల తెలుగుదేశం పార్టీని ఇంకొకటి చేతి గొప్ప చెప్పడమే చాలా ఉత్తమం అని చెప్పి అనుకుంటున్నారనే మాట నాకు తెలిసింది. అందువల్ల దాని ప్రకారంగా ఇప్పుడు హడావుడిగా అయినా ఓ పక్క కేసులు ముంచుకొస్తా ఉన్నా ఏ క్షణం వచ్చి ఏమి ముట్టడి చేస్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఐటీ వాళ్ళు కానీ ఆ తర్వాత ఈడీ వాళ్ళు కానీ ఈ విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ జనంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతూ ఈ విధంగా తిరుగుతున్నాడంటే దాని వెనక జరిగినటువంటిది ఇది. పోనీ మనం స్టెప్ బై స్టెప్ అంటే 1 బై 1 పాయింట్ మనం మాట్లాడుకుందాం. ఆయన గొల్లపూడి దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రకాశం జిల్లాలో 2వ మీటింగ్ జరుగుతూ ఉంది, 3వ మీటింగ్ ఈవినింగ్ జరుగుతూ ఉంది. ఈ బస్సు యాత్రలో అతను ఏంటి ఆరోపిస్తున్నటువంటి మా ప్రభుత్వం మీద ఆరోపణలు చూస్తే ఒక్కసారిగా నిజంగా పిచ్చి తొగ్లకి ఇంతకంటే కూడా ఇంకా మంచిగానే పరిపాలన చేశాడేమో, చాలా మంచిగానే మాట్లాడాడేమో అని అనిపించింది. ఇతను మాటలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి నవమాసాలు కాదట నవమోసాలట. అదేవిధంగా ఇతను వల్ల అంట ఆర్థికంగా శారీరకంగా మానసికంగా అతను హింస పడుతున్నా అంట, ఆర్థికంగా మా జగన్మోహన్ రెడ్డి వల్ల ఆయన ఇబ్బంది పడుతున్నా అంట.
ఏ విధంగా వీటన్నిటికీ ఒక 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఒక రాజకీయవేత్త, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఆర్థికంగా శారీరకంగా మా ముఖ్యమంత్రి గారు ఇతను ఏ విధంగా బాధపడుతున్నారండి? మానసికంగా బాధపడుతున్నావంటే అది నీ కర్మ. ఎందుకంటే నువ్వు ప్రతిదానికి ఏడుస్తూనే ఉంటావు గనక, ఎవరు బాగుపడ్డా నువ్వు చూడలేవు గనక, ఎవరి పరిపాలన బాగున్నా ప్రజలు మెచ్చుకుంటున్నా, లేకపోతే ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇచ్చినా కేంద్ర మంత్రులు కలుస్తున్నా ముఖ్యమంత్రి గారిని ప్రతిదానికి ఏడుపే. ఈ ఏడుపు గొట్టు మొహం చూడలేకే కదా నిన్ను శుభ్రంగా ప్రజలంతా కూడా దూరంగా పంపింది. అది అర్థం చేసుకోకుండా నువ్వు అసలు ఎందుకు ఓడిపోయావు? అదేవిధంగా ప్రజలు నిన్ను ఎందుకు ఓడించారు? నీ అద్భుతమైన పరిపాలన ఉంటే అమరావతిని నువ్వు అంత గొప్ప విశ్వనగరం చేయాలనుకుంటే ఇక్కడ అమరావతిలో 4 సీట్లు ఎందుకు ఓడిపోయావు నువ్వు? ఇట్లాంటివి ఏమీ కూడా అతను ఆత్మవిమర్శ లేదు. అసలు ఎంతసేపు తన గొప్పను తాను చెప్పుకుంటూ తిరిగేటువంటి ఇతను మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మీద నిందలే వేస్తా ఈరోజు తిరుగుతూ ఉన్నాడు. ఎంతమంది జనం వచ్చారండి ఆ రోడ్డు మీద? మొత్తం కూడా కార్లన్నీ ఆపేసి పెట్టుకొని ఎప్పుడు ఈ దరిద్రమే. అతను ప్రజలు ఎప్పుడు అతను మీటింగులకు రారు గనక రోడ్డు మీద ఆపి ట్రాఫిక్ అంతరాయం చేసి వెనకొచ్చే ట్రాఫిక్ ఆగిపోద్ది, ముందు వచ్చే ట్రాఫిక్ ఆగిపోద్ది, పక్కల నుంచి వచ్చే ఆగిపోతాయి. అదంతా కూడా తన జనంగా చూపించుకోవాలనే తాపత్రయము. ఇంత సిగ్గుమాలిన, ఫస్టే చెప్పాను, ఇంత సిగ్గుమాలిన చర్యలు చంద్రబాబు తప్ప మరొకళ్ళు చేయలేరు. ఈరోజు 108లో పాపం ఒక కార్మికుడు దెబ్బలు తగిలి మరి తీసుకు హాస్పిటల్ తీసుకెళ్తా ఉంటే వాళ్ళు ఎంత మొత్తుకొని ఎన్నిసార్లు హారన్ ఇచ్చినా కూడా ఈ తెలుగుదేశం వాళ్ళు, ఎందుకంటే రాజు వెంట మంత్రులు ఎలా ఉంటారో, బుద్ధి తక్కువ రాజు ఉంటే అతని మంత్రులు కూడా అలాగే ఉంటారంటానికి ఈరోజు తెలుగుదేశం పార్టీ దురదృష్టం కొద్దీ మహానుభావుడు ఎన్టీఆర్ గారు స్థాపించినప్పటికీ ఆ మహానుభావుడిని వెన్నుపోటు పొడిచి దించేసి ఈరోజు ఒక అవినీతి పరుణ్ణి, ఒక అక్రమాస్తులు సంపాదించేటువంటి వాడిని, అబద్ధాల కోరిని తీసుకొచ్చి వాళ్ళు పార్టీ ప్రెసిడెంట్ చేసుకున్నారు గనక అదే బళ్ళో ఈరోజు ఆ పార్టీ నేతలు కూడా అదే చదువు చదువుతూ ఉన్నారు. అబద్ధాలే ఒక ధ్యేయంగా వాళ్ళు జీవితం కొనసాగిస్తూ ఉన్నారు. 2000 కోట్లని మొన్న వస్తే వీళ్ళంతా కూడా ఫస్ట్ పేజీ చూపించి 2 లక్షలంట, 2 లక్షల కోసం 6 రోజులంట పాపం వీళ్ళు విచారణ చేశారట ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. ఇంత దారుణమైన అబద్ధాలతో బ్రతుకుతున్నటువంటి వీళ్ళు ఈరోజు నిజంగా కొంచెం ఆలస్యం ఏంటి, ఆ కార్మికుడు ప్రాణం కూడా పోయి ఉండేది, అయినా వాళ్ళకి అది లెక్కలేదు. కానీ ప్రజల కంటే వంచన చేస్తున్నారట జగన్మోహన్ రెడ్డి. ఏ విధంగా చేస్తున్నారో వీళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు ఎన్ని 600 హామీలు ఇచ్చావు 2014 ఎలక్షన్స్ ముందు నువ్వు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి? ప్రజలకు బాబు వస్తే జాబు వస్తుంది, అదేవిధంగా రుణమాఫీ మొత్తం కూడా మా రైతుల రుణమాఫీ తీర్చేస్తా, డ్వాక్రా రుణమాఫీలు తీసేస్తా, మొత్తం 87,000 కోట్లు రైతుల రుణమాఫీ నేను ఎత్తేస్తాను, అదిగాక ఇంటింటికి ఒక ఉద్యోగం, ఇన్ని రకాల మరి బెల్ట్ షాపులన్నీ ఎత్తేస్తా, మొదటి 5 సంతకాలు కూడా బెల్ట్ షాపులతో సహా 5 సంతకాలు పెట్టి నువ్వు 5 ఏళ్ళు ఒక్క హామీ కూడా నెరవేర్చనటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే నైతిక హక్కు నీకుందా? 9 సంవత్సరాల్లో నిజంగానే 9 మాసాలు మోసి కన్నటువంటి తల్లి పండంటి బిడ్డకి ఏ విధంగా జన్మనిస్తుందో ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రగతికి జగన్మోహన్ రెడ్డి గారు తన 9 నెలల కాలాన్ని నిజంగానే పండంటి ఒక చక్కటి బిడ్డలాంటి ప్రయోజనాల్ని రాష్ట్ర ప్రజలకు అందించారు. ప్రజలకు వెళ్ళి అడగండి ఏమి ఎన్నెన్ని పథకాలు ఆయన చేశారో. 9 నెలల కాలంలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే గతంలో ఎప్పుడైనా ఇప్పటికైనా భారతదేశంలోనే మరి ఇన్ని పథకాలు అమలు చేశారా? నువ్వు పెట్టావు సంతకం కానీ 5 ఏళ్ళు అమలు కాలేదు. మరింత బెల్ట్ షాపులు 43,000 బెల్ట్ షాపులు పెంచేశావు కానీ మా ముఖ్యమంత్రి గారు వచ్చారు బెల్ట్ షాపులు రద్దని మొట్టమొదటి సంతకం పెట్టారు. ఇంతవరకు ఎక్కడైనా ఒక్క కంప్లైంట్, ఇక్కడ బెల్ట్ షాపులు నిర్వహిస్తూ ఉన్నారు, వీళ్ళు అమ్మకాలు అమ్ముతూ ఉన్నారు అనేది ఎక్కడైనా వచ్చిందా? అదేవిధంగా నువ్వు కూడా మరి ఇది శాండ్ గురించి మాట్లాడుతున్నాడు, ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా అని మాకంట కడుతున్నాడు. ఏదైతే గత ప్రభుత్వం చేసిందో వాటన్నిటిని కూడా కోట్లాది రూపాయలు ల్యాండ్ మాఫియాలు శాండ్ మాఫియాలు జరిగినాయని చెప్పి కాగు రిపోర్ట్ చాలా స్పష్టంగా గత ప్రభుత్వం మీద రిపోర్ట్ ఇస్తే ఈరోజు అది మా కంటగట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఎంత పారదర్శకంగా నిజంగానే మరి కొంత పరిధి దాటితే ఏ పరిశ్రమ అయినా సరే స్థాపించాలి అంటే దాని జ్యుడిషియరీ కమిటీ ద్వారా కంప్లీట్గా విచారణ చేసి దాంట్లో 3 వ్యక్తులు దాన్ని పరిశీలన చేసి పూర్తి పారదర్శకంగా ఆ పరిశ్రమని మరి స్థాపించాలనే గొప్ప లక్ష్యం తీసుకొని అవినీతి అనే మాటని
మరి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకనాడు అవినీతి ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అంటే అవినీతిలో నంబర్ వన్ పేరు తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు ఈరోజు అవినీతి రహితమైనటువంటి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని ఎంత బాగా తీర్చిదిద్దుతున్నారో అందుకనే కదా ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఎంత ఉత్సాహాన్ని చూపిస్తున్నారో ఆంధ్రప్రదేశ్కి రావడానికి. కానీ అబద్ధాలే ఒక జీవనంగా కలిగినటువంటి చంద్రబాబు నాయుడు మా ముఖ్యమంత్రి గారి మీద ఇంకా అనేక రకమైనటువంటి ఆరోపణలు చేస్తూనే ఉన్నాడు.